आंध्र प्रदेश विद्याशाखा विडुदल चेसिन इंटरमीडिएट फलितालो अत्युत्तम मार्कुलु साधिंचि विश्वसाई जूनियर कलाशाला विद्यार्थुलु विजय दुंदुभि मोगिंचारु। उत्तम मार्कुलु साधिंचिन विद्यार्थुलनु कलाशाला अध्यापक बृंदानि विश्वसाई कॉलेजी चेयरमैन डॉक्टर एन सत्यनारायण डायरेक्टर जी कृष्णमोहन अभिनंदिंचारु। जूनियर इंटरमीडिएट एमपीसीलो 470 मार्कुलकु गानु 464 मार्कुलु साधिंचि एन अंजना सत्ता चाटिंदे। नवीन कुमार रुषिता रेड्डी वेद विश्वित विष्णुवर्धन रेड्डी 463 మార్కులు సాధించారు। అదే విధంగా బైపీసీలో 440 మార్కులకు గాను దివ్య సాయి హర్షిత 435 మార్కులు యశ్వంత్ కుమార్ షేక్ మహబీనా దీక్షిత అస్మిత 434 మార్కులు కైవసం చేసుకున్నారు। ఎంఈసీలో 500 మార్కులకు గుఫ్రాన్ 489 మార్కులు విష్ణు 485 మార్కులు సొంతం చేసుకున్నారు। సీనియర్ ఇంటర్మీడియట్ లో ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను ఎన్ సుమంత్ 987 మార్కులు సాధించగా శివజ్యోతి శ్రీసాయి యశస్విని 986 మార్కులు మోనిషా శిశిర్ రెడ్డి తనుశ్రీ 985 మార్కులు సాధించి సత్తా చాటారు। అలాగే బైపీసీలో 1000 మార్కులకు గాను బి రాహులీశ్వర్ 987 మార్కులు సొంతం చేసుకున్నారు। సుష్మా నాగయశస్విని 987 మార్కులు జాహ్నవి 986 మార్కులు సాధించారు। ఎంఎస్సీ విభాగంలో 1000 మార్కులకు గాను రుష్మిత 953 మార్కులు సాధించి విజయకేత్రం ఎగరవేశారు। ఈ సందర్భంగా విశ్వసాయి కళాశాల ఆవరణంలో పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు। కళాశాల చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ డైరెక్టర్ జి కృష్ణమోహన్లు ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు। నిన్న ప్రకటించినటువంటి జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ ఫలితాలలో ఎంపీసీ బైపీసీ మరియు ఎంఈసీ స్ట్రీమ్స్ లో కూడా విశ్వసాయి విద్యా సంస్థ విద్యార్థులు చాలా చక్కని ప్రతిభ కనపరిచారు। ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మార్కులతో వాళ్ళ ర్యాంకర్లుగా నిలబడ్డారు। రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించడం లేదు కాబట్టి ఇంత ర్యాంక్ అని మనం చెప్పలేం, కానీ శిఖరాగ్ర స్థాయిలో మార్కులు పొంది మంచి స్థాయిలో ఉన్నారు। ఇది చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది। విశ్వసాయి విద్యా సంస్థ చదివేటువంటి విద్యార్థులు బైపీసీలోనే కాకుండా ఎంపీసీలో కూడా చాలా చక్కని ప్రతిభ కనబరిచారు। విశ్వసాయి విద్యా సంస్థల్లో బయాలజీ పరంగానే కాకుండా మ్యాథమెటిక్స్ పరంగా కూడా స్ట్రాంగ్ సిస్టం స్ట్రాంగ్ ఫ్యాకల్టీ ప్లాన్డ్గా వాళ్ళు చదివించడం మంచి ర్యాంకు తీసుకురావడానికి తగినటువంటి అంబియన్స్ కల్పించగలదని మా విద్యార్థులు నిరూపించారు। ఆ ఫలితమే నిన్నొచ్చిన ఫలితం। 1000 మార్కులకు గాను ఎంపీసీలో మరియు బైపీసీలో 987 మార్క్స్ టాప్ మార్క్స్ స్కోర్ చేయడం జరిగింది। 980 అబౌవ్ దాదాపు 17 మంది ఉన్నారు। ఒక ఉన్నతమైన ఫలితం ఏమంటే 900 మార్కుల పైన దాదాపు 489 మంది ఉన్నారు। అంటే స్ట్రెంగ్త్లో మేజర్ పార్ట్ 90% అబౌవ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు। చాలా సంతోషంగా ఉంది। దీనికంతా కారణం ఏమంటే మా సంస్థలో మేము ఇచ్చినటువంటి కరికులం పక్కాగా షెడ్యూల్ ఫాలో కావడం, మా అధ్యాపక అధ్యాపక బృందం నిరంతరంగా పర్యవేక్షణ చేస్తూ పిల్లల వెనక ఉండి వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళ హాస్టల్ అయినా డెస్కాలర్ అయినా వాళ్ళ వెంట ఉండి వాళ్ళని ప్రోత్సహించడం వలనే ఈ ఫలితాలు సాధ్యమైనాయి। అంతకు మించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మా పైన పెట్టిన నమ్మకం ఈ ఫలితాల ఆధారంగా మేము రుజువు చేసుకున్నాం। తర్వాత మా అధ్యాపక అధ్యాపక బృందం చేసిన కృషిని ఇక్కడ తప్పకుండా మనము పోడక తప్పదు। సీనియర్ ఇంటర్లోనే కాకుండా జూనియర్ ఇంటర్లో కూడా బైపీసీలో 440 మార్క్స్కి 435 ఇద్దరు స్టూడెంట్స్కి వచ్చింది। ఆ ఇద్దరు విశ్వసాయి విద్యా సంస్థల నుంచే వచ్చారు। అంటే దాదాపు ఈ పరిసరాలలో 440కి 435 మార్క్స్ ఎక్కడ పేపర్లో కనిపించలేదు। ఇద్దరు పిల్లల మా నెల్లూరులో కనిపిస్తే ఆ ఇద్దరు విశ్వసాయి విద్యా సంస్థ వచ్చిందని చెప్పడానికి చాలా గర్వకారణంగా ఉంది। జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470 మార్క్స్కి 464 మార్క్స్, దాని తర్వాత కూడా 460 అబౌవ్ 24 మంది ఉన్నారు, 400 అబౌవ్ 383 మంది। అంటే ఇక్కడ మరొకసారి జూనియర్ ఇంటర్లో కూడా మేజర్ పార్ట్ స్ట్రెంగ్త్ మనకు ఎక్కువ మార్కులతో బయటకు వచ్చారు। దానివల్ల విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సంపూర్ణమైనటువంటి ఆనందం కలిగింది। మేము చక్కటి సాటిస్ఫాక్షన్ ఇవ్వగలుగుతూ ఉన్నాం। విశ్వసాయి విద్యా సంస్థలు 2010లో ప్రారంభించిన తర్వాత మొదట్లో ఎంపీసీ బైపీసీ మాత్రమే ఉండేవి। రీసెంట్గా తల్లిదండ్రుల కోరిక పైన ఎంఈసీ కూడా స్టార్ట్ చేశాము, దాంట్లో కూడా
ఉన్న స్థాయిలో మన పిల్లలు ఉండడం చాలా సంతోషంగా ఉంది. 500 మార్కులకు 489 మార్కు సాధించి ఆల్మోస్ట్ అది స్టేట్ టాప్ మార్క్ అయ్యిండొచ్చు. కరెక్ట్గా ర్యాంకు తెలియదు కాబట్టి చెప్పలేకున్నాను. అది టాప్ మార్క్ అయ్యిండొచ్చు. చాలా సంతోషంగా ఉంది. విశ్వ విద్యా సంస్థలు పిల్లలకు చదువు చెప్పే విధానంలో ఒక ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తుంది. అది స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. పిల్లలకు విపరీతమైన ఒత్తిడి కలిగించకుండా వాళ్ళు ఆడుతూ పాడుతూ చదివే విధంగా ఒక అంబియన్స్ క్రియేట్ చేస్తాం. చదవాలని కోరిక వాళ్ళకి కలిగిస్తాం. వాళ్ళకు మంచి ర్యాంకులు రావడానికి ఇది ఎంతగానో దోహదపడుతూ ఉంది. విశ్వ విద్యా సంస్థలు పిల్లలకు ఈ విధంగా చదువు చెప్పి ర్యాంకు సాధించడమే కాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సమాజానికి కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఇటీవల కాలంలో మీరంతా చూసింటారు ఆర్మీలో పనిచేస్తున్నటువంటి ఏ జవాన్లైనా వాళ్ళ బిడ్డలకి మేము ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. ఎక్స్ ఆర్మీ ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా ఫీజులో రాయితీ ఇస్తున్నాం. ఆర్మీలో పనిచేస్తున్న పిల్లలకు మాత్రము వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే అందరికీ ఉచితంగా శిక్షణ ఇవ్వాలనుకున్నాం. అంటే ఒక రకంగా మన దేశాన్ని రక్షించేటువంటి ఆ రక్షక పట్టులకు కొంత చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాం. ఇటీవల కాలంలో షార్ట్ టర్మ్ కోచింగ్కి గోవా నుంచి ఒక ఆర్మీ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. అనకాపల్లి నుంచి ఒక ముగ్గురు పిల్లలు వచ్చారు. వాళ్ళందరికీ ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా ఆర్మీలో పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళకందరికీ ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి విశ్వ విద్యా సంస్థలు ఎప్పుడూ ముందుంటాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. Viswasai's Dr. SRK School, science promoting activities such as exhibitions, science projects and models, science lab, digital lab, sports and games, competitive exam training, special focus on slow learners, curricular and extracurricular activities. Viswasai's Dr. SRK School, play class to 10th class. మాగుంట లేఅవుట్ నెల్లూరు. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.